నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ. నమస్కారం ప్రభుజీ. నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, చెప్తుంటారు కదా అందరూ కూడా, మనం ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి మన మరుసటి జన్మలో అనుభవించే లైఫ్ ఉంటుంది అని చెప్పి. నిజంగా ఉంటుందంటారా అలా? నిజంగానే అలా ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతము మన సనాతన ధర్మంలో ఉన్నది. అలా లేకపోతే ఒకడు పేదవాడిలా, ఒకడు చాలా ధనవంతుడిలా, ఒకళ్ళు చాలా బుద్ధిమంతుడిగా, ఒకళ్ళు ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్కడికి భగవంతుడు ఇచ్చాడు. దేని ఆధారంగా ఇచ్చారు అని అంటే పూర్వజన్మ ఫలితాన్ని బట్టి, కర్మను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జన్మించారు. ఒకళ్ళు పొడవుగా జన్మించారు, ఒకళ్ళు పొట్టిగా జన్మించారు, ఒకళ్ళు భారతదేశంలో జన్మించారు, ఒకళ్ళు అమెరికాలో జన్మించారు. దేన్ని నిర్ధారించుకునేలా, ర్యాండమ్లో ఇలా ఇలా వేయలేదండి. అన్నీ కూడా మన పూర్వజన్మ యొక్క ఫలితం, పూర్వజన్మ యొక్క సుకృతం. దాని వల్లనే మనము ఒక్కొక్క జన్మ పొందటము అనేది జరుగుతుంది. మరి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా. మరి ఇప్పుడు అలా అనుభవించటము సాధ్యమైనప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటం ఎందుకు, ఈ పూజలు గుడిలోకి వెళ్ళటం ఇవన్నీ ఎందుకు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ప్రభుజీ? మనకి భగవంతుని ఆరాధన చేసేది మన జీవితం మొత్తం మార్చిపోయి, మన కర్మ అంతా తొలగిపోయి, మన కర్మ మొత్తం నష్టమైపోవటము అంటే మనం కేవలం ఆనందంగా ఉండటం కోసం కాదండి. ఈ కర్మ పరంపరనే ఆపడానికి. ఓకే. మనం భగవంతుణ్ణి ఆశ్రయించేది ఏదో సుఖం పొందటం కోసం ఆశ్రయించకూడదు. భగవంతుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుచ. అయ్యా, నువ్వు కంగారు పడకు, నన్ను శరణాగతి చెయ్యి. అసలు ఈ కర్మకే పులిస్టాప్ పెట్టడానికి, మనం కామా పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అందరు కూడా ఎలాగైనా సరే ఈ చెడు కర్మ నాపేసి మంచి ఫలితాలు, మంచి ఆనందాలు, మంచి అనుభూతులు రావాలి. అది జస్ట్ మనం కామా పెడుతున్నాం అంతే. మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ కర్మ మృత్యు పరంపర అనేది. దాన్ని పులిస్టాప్ పెట్టడానికి ఆధ్యాత్మిక మార్గము. అందుకోసం మనము కంప్లీట్గా కర్మని తొలగించుకొని భగవంతుడి యొక్క మార్గాన్ని ప్రవేశించడమే భక్తి అని అంటే, శరణాగతి అని అంటే. ఎప్పుడైతే మనం భక్తి శరణాగతి చేస్తామో, అసలు మనకి మీరు అంటున్నారు కదా కర్మ ఫలితం కర్మనే ఉండదు, ఇంకా కర్మ ఫలితం అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పటి వరకైతే మనం ఈ పుణ్యం చేసినా పాపం చేసినా ఈ ప్రపంచంలోకి రావాల్సింది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అంటారు శాస్త్రంలో. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని మాల్కి తీసుకెళ్ళి ఉంటారు కదా ఆడిపించడానికి, అప్పుడు మీరు డబ్బులు ఇచ్చి కొంటారు కాయిన్స్. చిన్న చిన్న గేమ్స్లలో కాయిన్స్ వేసారనుకోండి, సపోజ్ ఒక కార్ లాగా ఉంటుంది, అది ఇలా 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 ఊగుతూ ఉంటుంది. మీరు ఒక 100 రూపీస్ పెట్టి 2 కాయిన్స్ కొన్నారనుకోండి, ఆ పిల్లవాడు అంటాడు, అరే అమ్మ అయిపోయింది అయిపోయింది, నాకు ఇంకా కార్డ్స్ కావాలి, ఇంకా అరే ఎంతసేపు ఆడావో తెలుసారా, ఎంత డబ్బులో తెలిసా, 500 అయిపోయాయి, ఏం పర్వాలేదు నాకు ఒక నిమిషంలానే అనిపించింది. ఆనందం త్వరగా జరిగిపోతుందండి. ఇంత పుణ్యం చేసామనుకోండి స్వర్గంలో మనం ఇంతసేపు ఉంటాం, ఇంత పాపం చేసామనుకోండి నరకంలో ఇంతసేపు ఉంటాం. ఎందుకో తెలుసా అండి, బాధాకరమైన సిచ్యువేషన్స్ కొద్దిసేపు దాడిపినా సరే అమ్మా ఇంకెంతసేపు మనకి ఎక్కువగా అనిపిస్తుంటుంది. కాబట్టి మనకి పుణ్యము సంపాదించి ఆనందంగా ఉంటామా అని అంటే, మనం పుణ్యం కోటైపోగానే తీసుకెళ్లి మళ్ళీ ప్రపంచంలో పడేస్తారు మనం. పాపం చేస్తే నరకంలో అనుభవించాల్సి వస్తుంది, మళ్ళీ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. మనకి పుణ్యము వద్దు, మనకి పాపం వద్దు. భగవంతుణ్ణి శరణాగతి చేయటం వల్ల మోక్షము పొందటం మనకి ముఖ్యం, భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం మనకి ముఖ్యం. అందుకే ఆధ్యాత్మికత. కానీ ఇప్పుడే ఆధ్యాత్మికత అంటే ఎలా మారిపోయింది తెలుసా అండి? ఈ పరిష్కారం చేయండి, మీకుండే కష్టాలు పోయి మీకు సుఖ సంపత్తులు మొత్తం వచ్చేస్తాయి. ఇది ఆధ్యాత్మికత కానే కాదు, ఇది కేవలం భౌతికమైన పుణ్యము మాత్రమే. ఆధ్యాత్మిక మార్గం అంటే పాపానికి సంబంధం లేదు, పుణ్యానికి సంబంధం లేదు, కేవలం భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క భక్తి, ఇది ఆధ్యాత్మిక మార్గం. అందుకోసం మనం భగవంతుని ఆశ్రయిస్తాం, భక్తి మార్గంలో ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి అని సంకల్పం చేసుకుంటాం. ప్రభుజీ, భక్తి శరణాగతి అన్నారు కదా, ఏంటి రెండింటి మధ్య వ్యత్యాసం? భక్తి అంటేనే శరణాగతి, శరణాగతి అంటేనే భక్తి భావనతో ఉండుట. శరణాగతి అంటే స్వామి నేను నీకు చెందిన వాడిని, నీవు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు అని ఒక భావన శరణాగతి.
శరణాగతి చేశాక ఏం చేయాలి? భగవంతుడి యొక్క భక్తి చేయాలి. భగవంతుడి యొక్క భక్తి అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యమాత్మ నివేదనం. చక్కగా భగవంతుడి గురించి వినటం, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేయటం, భగవంతుడికి అర్చన చేయటం, ఇలా నవవిధ భక్తి మార్గాలలో భగవంతుని ఆశ్రయించటం, ఇదే భక్తి శరణాగతి అని అంటే. ప్రభుజీ, కలియుగంలో ఇప్పుడు మనకు ధర్మం అనేది ఒకే పాదం పైన నడుస్తుంది, ఆల్రెడీ అంత అధర్మమే నడుస్తోంది అని చెప్పి జరిగే అరాచకాలు, ఘోరాలు చాలా చాలా చూస్తున్నాం. మరి ప్రస్తుతమే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా మనకి నిజంగా చెప్పాలి అంటే ఇది సంధికాలము అని అంటారు. అంటే ద్వాపర యుగానికి కలియుగానికి 5 నుంచి 10 వేల సంవత్సరాలు సంధికాలం. అంటే ఇట్ ఇస్ జస్ట్ ట్రైలర్. ట్రైలర్ ఇంకా సినిమా ఉంది ముందు ముందు, కాబట్టి ఇప్పుడు కానీ ఈ ట్రైలరే ఇక్కడ ఉంది. అమ్మో కలియుగం ఇలా పెరిగిపోయింది, ఇలా పెరిగిపోయింది, భక్తి చేయలేమని ఇప్పుడే అనుకుంటే ముందెళ్ళేది ఇంకా చేయలేము. అందుకే మేము అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది? కాబట్టి ఈ జన్మను వదిలేసుకోకండి. ఈ జన్మ వదిలేసుకొని మళ్ళీ మనం పుట్టామనుకోండి, అప్పుడు ఎవ్వరు ఐ డ్రీమ్స్ టీవీలో భగవంతుడి గురించి చెప్పేవాడు ఉండడు అనమాట. అప్పుడు అందరు సినిమాల గురించి, సీరియల్ గురించి మాట్లాడే వాళ్ళే ఉంటారు. కాబట్టి మనకి ఇప్పుడు కలియుగంలో స్టార్టింగే ఇది, ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఇంత ప్రభావం అనిపిస్తుందా మీకు? అందుకోసమే మనం జాగ్రత్తగా, అందుకే మనం అంటాం కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని. అందుకే ఈ జన్మలోనే ఎంత వీలైతే అంత ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వచ్చి, భౌతికత ఎన్నో జన్మలు మనం భౌతిక సంసారం చేసేసామండి, దాన్ని పక్కన పెట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అని ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇది ఇంకా స్టార్టింగ్ టైమే ఇలా ఉంది, ఇంకా ముందు ముందు ఎల్లాక ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి. ఈ సమయంలో మనకున్న అదృష్టం ఏంటో తెలుసా అండి? ఇంతమంది యొక్క ఆధ్యాత్మిక తత్వ మధ్యలో మనం ఉన్నాం, ఇంకా మనం హరినామ సంకీర్తనం జరుగుతుంది, యజ్ఞాలు జరుగుతున్నాయి, ఆలయాలు ఉన్నాయి, జనాలు వస్తున్నారు ఆలయానికి, వ్రతాలు పూజలు అన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా ముందుకు వెళ్తూ 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 ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రతిసారి కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి వెళ్ళాలి, పుణ్యాలు చేసుకోవాలని చెప్తుంటారు ప్రభుజీ. ప్రభుజీ, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేని ఒక ప్లేస్ అనేదే లేదు అంటుంటారు కదా. మరి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఆలయాలకి, గుళ్ళోకి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోవాలంటారు? గాలి అంతటా ఉంది కదండి, కానీ మన కార్లో టైర్లో పంచర్ అయింది అనుకోండి, మనం పంచర్ షాప్కి వెళ్ళి అక్కడ ఎందుకు గాలి కొట్టించుకుంటాం? గాలి అంతటా ఉంది, గాలి కొట్టించుకుంటారా మీరు ఎప్పుడైనా వెహికల్లో? ఇక్కడ నుంచి గాలి ఇలా పట్టుకొని లోపలికి పంపించవచ్చు కదా? సాధ్యపడదు కదా. ఎందుకు సాధ్యపడదు? గాలి అంతటా ఉంది కదా. అవును, సాధ్యపడదు. భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు. గాలి షాప్లో ఎలా అయితే ఎయిర్ కాన్సన్ట్రేటెడ్గా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనం పెనిట్రేట్ అవుతుంది. భగవంతుడు సర్వత్రా ఉన్న ఆ తత్వము ఆలయ విగ్రహం రూపంలో ఒక కాన్సన్ట్రేటింగ్గా స్వామి స్వయంగా ఆ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు. ఈజీగా యాక్సెసబుల్ మనకి దేవాలయంలో భగవంతుడు. ఎలా అయితే ఇప్పుడు ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఇప్పుడు మనకి నీళ్ళు, నాకు ఇప్పుడు దాహం వేస్తుంది అనుకోండి, ఓ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి ఇప్పుడు నీళ్ళు తెచ్చి నోట్లో పోసుకున్నాను అనుకోండి, అవుతుందా? అవ్వదు. ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాని సంప్రోక్షణ చేసుకొని దాని తర్వాత స్వీకరిస్తే కానీ నాకు దాహం తీరుతుంది. అలానే భగవంతుడు అంతటా ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. అది భగవంతుడు చెప్పింది, భగవంతుడు తత్వమే సర్వత్రా ఉన్నాడు. మీరు సర్వత్రా ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు ఆలయంలో విగ్రహంలో కూడా ఉన్నాడు కదా? ఉన్నాడు. ఆలయంలో విగ్రహంలో భగవంతుణ్ణి పర్సీవ్ చేయటం చాలా ఈజీ, చాలా సులభం. అందుకోసం మనం ఆలయానికి వెళ్ళి ఎప్పుడైతే ఆ స్వామి యొక్క రూపాన్ని, ఆ స్వామి యొక్క దర్శనాన్ని, స్వామి యొక్క సేవలను మనం ఆస్వాదన చేస్తామో, ఇప్పుడు కనిపించేదే చూడలేకపోతే, కనిపించేదే ఆస్వాదించకపోతే కనిపించింది ఏం చూస్తామండి? అసలు సాధ్యపడదు. ఇప్పుడు జనాలకి మూర్తి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్నే దూషిస్తున్నారు, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్నే ఇది చేస్తున్నారు, మాట్లాడతారు, భగవంతుడినే దూషిస్తున్నారు. కొన్ని 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 ప్రోగ్రాంలు మేము ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు అసలు మన ఉండే దేవీ దేవతలను కూడా నిందిస్తూ వాటిపైన వెటకారంగా మాట్లాడుతూ, అది ఎంత మహాపాపమో తెలుసా మీకు? కాబట్టి సరైన తత్వం తెలియకపోతే వాళ్ళు
మీకు విషయం తెలుసా, భగవంతుడు సాక్షాత్గా మన ముందుకు వచ్చిన ఎవడో నాటకం వేసుకొని వచ్చాడు, వేషం వేసుకొని వచ్చాడు అనుకుంటాడు. నిజమే, భగవంతుడిని చూడడానికి భగవంతుడి యొక్క కృప ఉండాలండి, లేకపోతే పర్సీవ్ చేసుకోలేరు. నిజంగా అంతటి అదృష్టం దక్కుతుంది అంటారా ప్రభుజీ? నిజంగా బ్రహ్మాండంగా ఎవరైతే వినయంతో గర్వం లేకుండా శాస్త్రం పైన, ఆచార్యుల పైన, భక్తుల పైన నమ్మకం పెడతారో అటువంటి వాడికి భగవద్ దర్శనం అయి తీరుతుంది. కానీ ఎవరైతే గర్వంతో, అహంకారంతో నేనే పోటుగాన్ని అని అనుకొని అందరిని నిందిస్తున్నారో అటువంటి వాడికి ఎన్నటికీ భగవద్ దర్శనం కాదు, మహాపాపం చుట్టుకుంటుంది. కాబట్టి మనం ఏదో మైక్ ఇచ్చాం కదా, కెమెరా ఉంది కదా అని మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఇంకో విషయం చెప్తాను, ఎవరిని ఏం అడిగి తెలుసుకోవాలి అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు చూడండి, మేము మీ దగ్గరకు వచ్చి ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఎలా ఆఫ్ చేయాలి అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నా ఆయన అడగండి అని. మనం వెళ్ళి ఆధ్యాత్మికత గురించి ఎవరెవరినో కూర్చోబెట్టి అడిగేసాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు అలానే ఉంటాయి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతోత్తముని అడగాలి. కాబట్టి ఎవరైతే ఆ విషయం గురించి నేర్చుకున్నారో, చదువుకున్నారో, అటువంటి వ్యక్తిని మనం ఆశ్రయించడం ఫస్ట్. ప్లస్ వ్యక్తి కూడా మనకి పరిజ్ఞానం ఉన్నంత వరకే ఆన్సర్ చెప్పాలి, దాని ప్రకారంగానే మాట్లాడితే అప్పుడు ఆయన మర్యాద అనేది కూడా ఉంటుంది. కాబట్టి అది చాలా ముఖ్యమైన తత్వం ఆధ్యాత్మికతలో. తెలిసిన విషయాలు వినయంగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో భగవంతుడు కనిపించి తీరుతాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరో కోటికి ఒకరు ఉంటారు అట్లాంటి అదృష్టవంతులు అని నేను అనుకుంటా ప్రభుజీ. కలియుగంలో కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పారు తెలుసా? మనుష్యానాం సహస్రేషు, అంటే లక్ష మందిలో ఒక్కడు భగవంతుని తెలుసుకుంటాడు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, చాలా చాలా దుర్లభం, భగవంతుడే అంతటా ఉన్న తత్వము అని తెలుసుకునేవాడు అని పాపం కృష్ణుడికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉందంటే అది రియాలిటీనే కదండి. పాపం కృష్ణుడి ఎక్స్పెక్టేషన్ అంతే ఉంది. బహూనాం జన్మనామ్యంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. బహూనాం, చాలా చాలా జన్మలు ఎత్తి ఎత్తి సంసారంలో అనుభవించి 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 తర్వాత తెలుస్తుందట అటువంటి వ్యక్తికి అయ్యా కృష్ణుడే సర్వత్వము అని. అటువంటి వ్యక్తి చాలా దుర్లభమైన మహాత్ముడు అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీత. కాబట్టి అంత ఈజీ కాదండి భగవంతు గురించి అర్థం చేసుకోవటం. కానీ ఎవరికైతే వినయం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో, వాడు అర్థం చేసుకోవచ్చు. ఇది సీక్రెట్. సీక్రెట్ ఇస్ వినయం అండ్ విశ్వాసం. ఇప్పుడు రివీల్ అయిపోయింది సీక్రెట్. ఓకే ప్రభుజీ, ధ్యానం చేస్తే చాలా మంచిది అని అంటుంటారు, నిజంగా ధ్యానం చేస్తే అంత మంచిదా? ఎందుకు చేయాలి అసలు ధ్యానం? మనకి మనసుని నిగ్రహించడం. ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటండి, వాయోరివ సుదుష్కరం అని భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడికి చెప్తారు. మనసుని నిగ్రహించడం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషంలో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది, కానీ మనసు అలా రౌండ్ దిప్పేసి వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్, మేము మాట్లాడే లోపల అన్ని ప్రదేశాలు వెళ్ళిపోయి నెక్స్ట్ ఏంటి, ఎల్లుండేంటి, పోయిన సంవత్సరం ఏంటి, వచ్చే సంవత్సరం ఏంటి, అన్ని తిరిగేసి వచ్చేస్తుంది. అంతే, అంత కెపాసిటీ మనసుకు ఉంది. మనసుని నిగ్రహించడం అనేది ఎందుకు? ఒక పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే అమ్మ ఏం చేస్తుంది? ఒక బొమ్మ తెచ్చి చేతిలో పెడుతుంది. ఎప్పుడైతే బొమ్మ చేతిలో పట్టుకుంటాడో దాంతో ఆడుకుంటూ కూర్చుంటాడు. అలా మన మనస్సు యొక్క తత్వం ఏంటి అంటే, ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా, దీని గురించి ఆలోచించా, అక్కర్లేని విషయాలన్నీ నెత్తిపైన తెచ్చుకొని, ఇది నా కష్టాలు, ఇది నేనే ఉద్ధరించాల్సింది అని అనవసరమైన విషయాలన్నీ మన మనసు మన పైన వేసుకుంటుంటుంది. దీన్ని ఎలా ఆపటం అంటే, ఒక చిన్న పిల్లవాడికి ఎలా అయితే మనస్తత్వమో, మనసు కూడా అదే మనస్తత్వం. కాబట్టి మనసుకు ఒకటి ఇవ్వాలి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక పిల్లవాడు తపస్సు చేశాడు అనమాట, ఒక యోగి వచ్చాడు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే. ఆ యోగిని అన్నారు, అయ్యా నేను ఇంత తపస్సు చేశాను కదా, నాకు ఏదో ఒకటి వరంగా ఇవ్వు అని అంటే ఆ యోగి, సరే అయ్యా తదాస్తు, నువ్వు ఏం అడిగినా ఇస్తాను, నాకు ఒక జీనీ కావాలి అని అడిగాడు. జీనీ అంటే ఒక ఆత్మ లాంటిది అనమాట. అంటే మనం ఏం చెప్పినా చేసేది అనమాట. అయితే ఈయన ఏం చెప్పాడంటే, ఈ జీనీని ఇస్తాను కానీ ఒక రూల్ ఉంది దీనికి, ఎప్పుడైతే నువ్వు దీనికి పని చెప్పవో అప్పుడు నేను చంపేస్తుంది. అదే చంపేస్తుంది దీనికి ఎప్పుడు పని చెప్పు అని చెప్తాడు.
ఓకే సరే అని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళంగానే చూస్తాడు, ఓ ఇల్లు అంతా గలీజ్ గలీజ్గా ఉంది, ఇల్లు శుభ్రం చేయి, ఒక్క నిమిషంలో శుభ్రం చేసేస్తుంది, వాసనలు దోమేసే దోమేస్తుంది, వంట చేసేసే చేసేస్తుంది, ఇల్లు కడిగేసే కడిగేస్తుంది, వరండా క్లీన్ చేసే క్లీన్ చేస్తుంది, గార్డెనింగ్ చేసే చేసేస్తుంది. ఇంకేం పని ఉంటుందండి వీడు? అవును, వీడు పని కోసం ఆలోచిస్తున్నాడు, కట్టి తీసింది చంపేయడానికి, దగ్గరకు వస్తుంది అంటే అరే ఏం చెప్పండి వీడికి పని అంతే, సరే ఒక పని చేయి మెట్లెక్కు కిందికి దిగు అని అన్నాడు. సరే నేను మెట్లెక్కుతుంది కిందికి దిగుతుంది, నేను చెప్పేంత వరకు మెట్లెక్కుతూ కిందికి దిగు అని, మెట్లెక్కుతుంది కిందికి దిగు, మెట్లెక్కుతుంది కిందికి దిగు, వీడికి ఏమైనా పని గుర్తొచ్చింది అనుకోండి అప్పుడు ఈ పని చేయమంటాడు, ఆ పని అయిపోగానే మెట్లెక్కు కిందికి దిగు, అది పైకి ఎక్కుతుంది కిందికి ఎక్కుతుంది కిందికి దిగుతుంది, కానీ ఆపాము అని అంటే చంపేస్తుంది. మన మనసు కూడా అలాంటిది, దాన్ని దేంట్లోనైనా ఎంగేజ్ చేయలేకుండా ఖాళీగా పెట్టామనుకోండి మనల్ని పిండి ఆరేస్తుంది అనమాట. కాబట్టి అందుకే ఐడియల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తాం, మంత్ర ధ్యానము అని అంటాం మనం మా భక్తి మార్గంలో, కృష్ణ భక్తి సాంప్రదాయంలో మేము చేసేది మంత్ర మెడిటేషన్ అంటే మంత్ర ధ్యానం, అంటే మంత్రం పఠిస్తూ భగవంతుడి పైన ధ్యానం చేయటం. మంత్ర అంటే మన త్రాయతే ఇతి మంత్ర, మనస్సుని సంస్కరించేదే మంత్రము, మనస్సుని మంచి మార్గంలో పెట్టేదే మంత్రము, మనస్సుని నిగ్రహించేదే మంత్రం. అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మేము ప్రతిరోజు 2 గంటల సేపు ధ్యానం చేస్తాం మంత్ర పఠన. ఎందుకు అనంటే ఆ 2 గంటలు ఇప్పుడు మనం ఫోన్ ఎలా అయితే బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి ఛార్జింగ్ పెడతామో, మన మనస్సుకి మన శరీరానికి మన ఇంద్రియాలకు ఒక ఛార్జింగ్ ప్రొద్దున పూట లేసా చేసేసుకున్నాం అనుకోండి, రోజంతా ఇంకా మాకు ఇంకా తిరుగులేనట్టు ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్. ఇప్పుడు చూడండి ఈ రోజు మీతో మాట్లాడేటప్పుడు ఇది నాది 6వ ప్రోగ్రామ్, ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఎలా వచ్చింది ఎనర్జీ అని అంటే ఆ కరెంట్ వైర్ లో కరెంట్ వేలు పెట్టాం అనుకోండి, ఆ కరెంట్ షాక్ తో ఇలా ఇలా ఊగిపోతాం కదా. కృష్ణ ఇస్ సోర్స్ ఆఫ్ పవర్, ఆయనతో మనం కనెక్షన్ పెట్టుకోవటం ఏంటి అంటే ఆయన నామాన్ని జపం చేయటం. ఎప్పటివరకైతే ఆ పవర్ కనెక్టెడ్. ఇప్పుడు చూడండి మీరు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి ఎన్ని రీల్స్ తిప్పినా సరే ఏం అవ్వదు. కాబట్టి అలా ఆ పవర్ కనెక్షన్ ఉంచుకోవటమే మంత్ర, మన త్రాయతే ఇది మంత్ర. కాబట్టి మంత్ర జపం సాధన ఇవన్నీ ఉండటం చేత మనసు నిగ్రహం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఈ మంత్ర అనేది అంత ముఖ్యం అనమాట. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశాక్షరనామ్నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి అని అంటే, కలి కల్మషాన్ని, కలి అన్నిటికంటే పెద్ద స్థానం ఏంటో తెలుసండి, కలి ఉండేది మనసు. కాబట్టి ఆ కలి ప్రభావం మొత్తం కూడా బయటికి తీసేస్తుంది ఈ మంత్రానికి అంత శక్తి ఉంది. కాబట్టి అందరూ చక్కగా జపం చేయండి, మనసుని మంచి మార్గంలో పెట్టండి. ప్రభుజీ, కొత్తగా ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక దగ్గర ఏకాగ్రత అనేది పెట్టలేకపోతుంటారు, రకరకాల ఆలోచనలు ఎన్నో రకాల జరిగినాయి జరగబోయేవి వస్తూనే ఉంటాయి కళ్ళ ముందరికి, ఎంత చేద్దామన్నా కుదరదు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా సాధ్యపడుతుంది? మనసు పని ఆలోచించటం, మీ పని మన మంత్రాన్ని జపించడం అంతే. మనసుని పట్టించుకోవద్దు. మంత్రాన్ని జపం అంటే ఏంటో తెలుసా అండి, మనం మంత్రాన్ని ఎలా జపించాలి అంటే మన చెవులకి వినపడాలి, మనం అనే మంత్రం మనకి వినిపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన మంత్రం మనం వింటున్నామా? అదే మన ధ్యాస. మనసు అక్కడ వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళనివ్వండి, యూకేకి వెళ్ళనివ్వండి, అమెరికాకి వెళ్ళనివ్వండి, దాని బాధ అది పడేటివ్వండి. మనం ఎప్పుడైతే ఇలా మెల్లమెల్లగా మంత్రాన్ని వింటూ జపిస్తూ ఉంటామో, ఇప్పుడు చూడండి పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ ఏదో కిచెన్లో బిజీగా ఉంది, నాన్న ఆఫీస్ పని చేసుకుంటున్నాడు కాబట్టి అటు ఇటు ఇటు అటు వెళ్తున్నా, తను ఒకసారి అమ్మ ఏయ్ అందనుకోండి, వాళ్ళు అక్కడ మంత్రం ఏం చేస్తుంది, మనసు ఇటు ఇటు అటు ఇటు పరిగెత్తుంది, హరే కృష్ణ అనగానే అయ్యో వీడు ఏం చేస్తున్నాడు, గమనిస్తున్నాడా నన్ను, నేను అటు ఇటు పరిగెత్తుతున్నాడని వచ్చి మన దగ్గర కూర్చుంది. మెల్లమెల్లగా ఆ సాధన వల్ల మనసు మన దగ్గరకు వస్తుంది. ఫస్ట్ మనసు గురించి పట్టించుకోకండి, మంత్రం పైన ఫోకస్ పెట్టండి. మంత్రం ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తున్నామో మనస్సు కూడా మన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది, చక్కగా మనం చెప్పిన మాట. సమయం పడుతుంది, ఓపిక అవసరం. సమయం చూసుకోవాలంటారా ప్రభుజీ ధ్యానం చేయటానికి? కరెక్ట్ సమయం ఏంటంటారు?
తెల్లవారుజామున సత్వగుణంలో ఉన్నప్పుడు అన్నిటికంటే బెస్ట్. ఎందుకంటే ఒకసారి టైం ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మీకు తెలుసు, అవును, పిల్లలు స్కూలు, ఇంట్లో పనులు, వంటలు, ఆఫీసులు, పరిగెత్తటం, అప్పుడు వచ్చి మిమ్మల్ని ప్రశాంతంగా కూర్చొని జపం చేయమంటే మీకు అవుతుందా చెప్పండి? అస్సలు కుదరదు. కాబట్టి ఇవన్నీ స్టార్ట్ అవ్వక ముందే మనం జపం చేయాలి. లేకపోతే మనం జపం హరే కృష్ణ ఆ పాలు లోపల పెట్టు, రామ్ రామ్ హరే హరే ఆ తొందరికెళ్ళు బస్ టైం అయిపోయింది, ఇలా అయిపోతుంది. అవునవును. కాబట్టి ఎవరు లేవక ముందే మనం లేస్తే మన ఆధ్యాత్మిక సాధన నడుస్తుంది, లేదంటే ఉపయోగమే లేదు. ఉపయోగం ఎన్నాళ్ళు చేసినా వ్యర్థం. ఇప్పుడు ఎంత మనము యాక్టివ్ అయిపోయాం అనుకోండి, ఈ రోజులో అందరూ యాక్టివ్గా ఉన్నారనుకోండి, మనం కూడా యాక్టివ్ అవ్వాల్సి వస్తుంది. అవును. ఇప్పుడు రాత్రిపూట వెళ్ళి సాధన చేసుకుంటామంటే అలసిపోతారు కదా. ప్రొద్దునంతా మనం పని చేసో చదువుకోనో వెళ్ళి వెనకాలకి వెళ్ళి అప్పుడు నేను జపమాలు పట్టుకుంటే ధ్యానంగా చేసేది యోగ నిద్ర. కాబట్టి ప్రొద్దున పూట తెల్లవారుజామున త్వరగా పడుకొని, త్వరగా లేచి, స్నానం చేసి, దేవుడి దగ్గర దీపం పెట్టుకొని, కూర్చొని జప అనుష్ఠానం చేయండి. అసలు తిరుగులేని శక్తి మీ సొంతమవుతుంది. ప్రభుజీ, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ఆలోచన విధానం ఆధారపడి ఉంటుంది అంటారు కదా. అలా అయితే శాకాహార భోజనం మాత్రమే తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అంత సాత్వికంగా ఉన్నట్టుగా ఏం కనిపించరు కదా, మరి ఆహార ప్రభావం ఉన్నట్టు ఎలా? సాత్వికమైన ప్రవృత్తి కావాలి అని అంటే సత్వగుణంలో ఉండాలి. అది కేవలం ఆహారం కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్తో మీకు ఒక విషయం చెప్తాను. ఈ ప్రపంచం నుండి ప్రతి వస్తువు కూడా సత్వ రజస్తమో గుణములలో కేటగరైజ్ చేసి ఉంటుంది అన్నమాట. కేవలం శాకాహారం తిని డీజే సౌండ్ డిమ్ 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 అని డీజే సౌండ్ విన్నాడు అనుకోండి, వాడు సత్వగుణంలో ఉన్నవాడు కాదు. కాబట్టి సత్వము అనంటే ఒక ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ సత్వ. సత్వగుణంలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడు, తెరవారుజాములు లేస్తాడు, స్నానం చేసుకుంటాడు, ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాడు, చక్కగా సాత్వికమైన ఆహారాన్ని. ఇప్పుడు అన్ని సత్వగుణంలో ఉండే వస్తువులన్నీ కూడా మనస్సు పైన ప్రభావం చూపిస్తుంది. అన్నిటికంటే పెద్ద ఫ్యాక్టర్ ఆహారం, ఇది గమనించాలి. ఆహారం ఒక్కటే ఫ్యాక్టర్ కాదు. అర్థమైందా మీకు రెండిట్లో ఉండే డిఫరెన్స్? అర్థమైంది. కాబట్టి ఆహారం అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్. ఎవరైనా కానీ మా తమో గుణం, రజో గుణం అంటే మాంసాహారదులు కానీ మద్యము కానీ ఇటువంటి సేవించారనుకోండి, వాళ్ళకి సత్వగుణంలోకి రావటం చాలా చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. కాబట్టి ఎవరైనా ఈ మానవ జన్మని చక్కదిద్దుకోవాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటమే శ్రేయస్కరం. మాంసాహారము మహాపాతకములలో ఒకటి అని శాస్త్రములో చెప్పున్నది. ఓకే. కాబట్టి మనము ఎప్పుడు కూడా మాంసాహారం వైపు వెళ్లకుండా కూరగాయలలో కూడా సత్వరజస్తమో గుణములు కలిగి ఉల్లిపాయలు, ఉల్లిపాయలు తమో గుణం రజో గుణానికి చెందిన. ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడు ఆహారంతో పాటు మిగతావన్నీ కూడా మనం దృష్ట్యా పెట్టుకుంటే అప్పుడు మనకి మంచి సత్వగుణంలో ఉన్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, అరే వీళ్ళకి కోపం ఉంది కదా, అరే ఈయన ఇలా మాట్లాడుతున్నారు కదా, అలా అనుకున్నారనుకోండి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి రోగం ఉన్నది, ఓకేనా, నడుము నొప్పి ఉంది, కాళ్ళ నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, జ్వరంగా ఉంది, గొంతు నొప్పి ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది, ఇంట్లోనే కూర్చున్నాడు, ఇంకా పెరుగుతూ ఉంది రోగం. పక్కింట్లో ఇంకొకటి కూడా అదే సింప్టమ్స్ ఉన్నాయి. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడు. డాక్టర్ అన్నాడు, నువ్వు సెలైన్ పెట్టుకో, ఈ మెడిసిన్ వేసుకో. ఇప్పుడు సెలైన్ పెట్టి మెడిసిన్ వేసుకున్న మరిక్షణం మొత్తం రోగం పోతుందా? టైం పడుతుంది, కొద్దిగా టైం పడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వ్యక్తి రోగం ఉంది అని తెలుసుకొని డాక్టర్ దగ్గర వెళ్ళిన వ్యక్తి. ఓకే ఓకే. కాబట్టి మెల్లమెల్లగా రోగం పోతుంది, ఎందుకంటే చికిత్స చేసుకుంటున్నాడు కాబట్టి. కానీ ఈ వ్యక్తి ఎవరైతే బయట నుంచి అరుస్తున్నాడో, ఏ వాడికి ఇంకా జ్వరం ఉంది, వాడికి ఇంకా అహంకారం ఉంది, కోపం ఉంది అన్నవాడు, వీడైతే ఇంకా హాస్పిటల్కి రావట్లేదు, ఆ ప్రయత్నమే లేదు కదా. కాబట్టి మనము ఎవరిని జడ్జ్ చేయకూడదు ఎక్స్టర్నల్స్గా, వెయిట్ చేయాలి. ఆధ్యాత్మిక మార్గం దాని ఆ మనస్సు, ఆ మనస్సు పైన ఆ మెడిసిన్ ప్రభావం చూపించి ఒకరోజు తప్పకుండా ఆయన మంచి వ్యక్తిగా మారుతారు. కాబట్టి మన డ్యూటీ ఏంటి, సత్వగుణంలో ముందుకెళ్ళటం, ధర్మ మార్గంలో ముందుకెళ్ళటం, ధార్మికంగా ప్రవర్తించటం, ఇది మనకి. ప్రభుజీ, జీవహింస, మనం మాంసాహారం తినడం అంటే ఒక జీవిని హింస పెట్టి చంపేస్తున్నాము,
అసలు జీవహింస గురించి పురాణాల్లో ఏముంది? మనం ఎంత చెప్పినా మానరు, మానని వాళ్ళు ఉన్నారు. అలా ఏం లేదండి, మన ప్రవచనాలు విని చాలా మంది వేలల్లో మాంసాహారాన్ని వదిలేసిన వాళ్ళు నాకు తెలుసు. సంతోషం ప్రభుజీ, నిజంగా అలాంటి మార్పు వచ్చినందుకు. చాలా మంది మన ఛానల్లో మీరు చూడండి, ఎంతో మంది మనకి చెప్తారు ప్రభుజీ మేము మాంసాహారాన్ని వదిలేసాము, మేము ఈ రోజు నుంచి నాన్ వెజిటేరియన్ తినము అని. చాలా సంతోషం వేస్తుంది మాకు అలాంటి వాళ్ళని చూస్తే. ఇప్పుడు చూడండి, మీకు ఒక్క విషయం చెప్తానండి, మనకి ఇంత చిన్న దోమ కుడితేనే బ్యాట్ పట్టుకొని మహాభారత యుద్ధం చేసినట్టు ఎక్కడుందా దోమ, దాన్ని చంపేయాలి అని నలుగురు ఐదుగురు బ్యాట్లు పట్టుకొని తిరుగుతారు. ఇంత పెద్ద బండలాంటి శరీరంలో ఒక చిన్న దోమ కుడితేనే మనం తట్టుకోలేకపోతున్నాం కదా. అలాంటిది ఒక ప్రాణిని చంపేస్తుంటే మన మనసు ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి. శాస్త్రంలో ఏం చెప్పారు తెలుసా, మాంస మాంసం అని మనం అంటూనే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, నేను నిన్ను ఎలా అయితే చంపుతానో నువ్వు నన్ను అలా చంపడానికి నేను నీకు పర్మిషన్ ఇస్తున్నా. ఓకే, అంటే ఏ ప్రాణిని అయితే మనం చంపుతామో వచ్చే జన్మలో ఆ ప్రాణి మనల్ని చంపుతుంది. దాంట్లో ఇంకొక చిన్న అడిషన్ అండి, ఎన్నిసార్లు చంపుతుంది అని అంటే, ఆ ప్రాణి యొక్క శరీరం పైన ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో అన్నిసార్లు మనల్ని చంపుతుంది. ఇది వింటే ఎవరు తాకరు ప్రభుజీ, మాంసాహారం భయం వేస్తుంది. అలా విన్నా సరే మారని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే కానీ మన ప్రార్థన ఏంటంటే, మనం ఎవరిని ఏమనట్లేదండి, మన శాస్త్రంలో ఉన్న విషయం ఉన్నది, శాస్త్రంలో కూడా వదిలేసేయండి. మనం ఇప్పుడు చూడండి, ఏ ప్రాణి అయినా చావడానికి పుడుతుందా చెప్పండి? లేదు. ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, అమ్మో మై డాగీ అని. ఇప్పుడు కుక్క అన్నా సరే వాళ్ళ కోపం వస్తుంది. అవును ప్రభుజీ. ఎందుకు, దానికి ఇంకా ఒక మేకకి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి? అది ప్రాణి ఇది ప్రాణి కదా, అది జంతువు ఇది జంతువు కదా, ఇది పిల్లలు పెడుతుంది అది పిల్లలు పెడుతుంది, దీని ఎంత ప్రేమగా చూసుకుంటుందో పిల్లల్ని అది కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంది కదా. ఒక ఆవుకి ఒక కుక్కకి తేడా ఏముంది, ఒక పందికి ఒక కుక్కకి ఏం తేడా ఉంది, ఒక కోడికి ఒక కుక్కకి ఏం తేడా ఉంది, ఒక కుక్కకి ఒక మనిషికి ఏం తేడా ఉంది? అన్నిటికీ ప్రాణి, అన్నిటికీ ఫీలింగ్స్ ఉన్నాయి, అన్నిటికీ పెయిన్ ఎక్స్ప్రెస్ చేసే ఒక మెంటాలిటీ ఉన్నది, అందరికీ తన ప్రా. ఇప్పుడు మేకను చంపాలంటే అది వచ్చి చంపు చంపు చంపు, నేను నీకోసమే పుట్టాను, నన్ను కత్తి తీసుకొని చంపేయను మిమ్మల్ని ప్రాధేయపడుతుందా చెప్పండి? లేదు. గేడుస్తాయి ప్రాణులన్నీ ఎవరైనా తన ముందు జరిగేది ఏదైనా చూసాననుకో. కాబట్టి ఆ నెగిటివిటీ, ఒక ప్రాణి చనిపోతుందంటే ఎంత ఏడుపు, ఆ ఘోష, అదంతా మన లోపలికి వచ్చి మనం కూడా తయారవుతాం. కాబట్టి మాంసాహారం తిననేకూడదు. ఇది చూడండి, మీకు ఒక విషయం చెప్తాను, ఆధ్యాత్మికంగా నో వే మాంసాహారం తినటం. ఓకే, ద బిగ్ నో. సెకండ్, మానవత్వ రూపంలో ఆలోచించినా సరే మాంసాహారం అనేది చాలా పెద్ద క్రైమ్ అది. మూడో విషయం చెప్తాను, ఎన్వైరన్మెంటల్ విధంగా ఆలోచించమండి. ఒక 300 మంది తినే తిండిని ఒక ప్రాణికి తినిపించి ఆ ప్రాణిని చంపి ఒక 20 మంది తింటారు, అంటే ఎంతమంది ఆహారం వేస్ట్ అవుతుందో ఇక్కడ చూడండి. కేవలం ఒక 50 మంది 20 మంది తినే తిండికి 350 మంది తినే తిండిని ఒక ప్రాణికి తినిపిస్తున్నాం. ఎన్వైరన్మెంటల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఇది చాలా పెద్ద కారణం, ఎన్వైరన్మెంటల్గా అలానే మానవీయంగా, అలానే చూస్తే మీరు ఆధ్యాత్మికంగా ఆరోగ్యరీత్యా. మీకు 100 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, డాక్టర్స్ ఇప్పుడు మాంసాహారం వద్దు, వీగన్ వీగన్ అని ప్రపంచం మొత్తం కూడా వీగనిజం ప్లాంట్ బేస్డ్ డైట్ అని వైపు వెళ్తూ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. కాబట్టి ఒక ఇప్పుడు చూడండి, చాలామంది అంటారు మనకి ఇలా కెనైన్ తీట్ ఉన్నాయి, కెనైన్ తీట్ ఉంటే మనం కార్నివరస్ అని. ఇప్పుడు కార్నివరస్ ఇప్పుడు చూడండి, కుక్క కానీ మీరు పులి కానీ ఏం చేస్తాయండి, అదేమన్నా వండుకొని తింటాయా, మసాలా లేసి తందూరీ చేసుకొని తింటాయా? అది పచ్చిగా తింటాయి. కాబట్టి దానికోసమని ఆ పండ్లు ఇచ్చారు, మీరు కూడా పచ్చిగా తినండి. వెళ్ళి మార్కెట్లో ఇక్కడ మేక అనిపిస్తుంది అని పట్టుకొని యాన్ కొరికి తినండి, అప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ మనం మాత్రం దాన్ని చంపి వండుకొని తింటున్నామంటే యు ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్. ప్లస్ మీకు ఒకటి చెప్తాను, కార్నివరస్ అనిమల్స్ అంటే మాంసాహారం తినే జంతువులకి ప్రేగులు చిన్నగా ఉంటాయి, ఎందుకంటే అది తొందరగా బయటికి వెళ్ళిపోవాలన్నమాట. కానీ మనది ఆవుకి ఎలా అయితే హర్బివరస్ అనిమల్స్కి ఎలా అయితే ఇంటెస్టైన్స్ ఉంటాయో అలా మనకు ఉంటాయి. అలా మనకి ఇంటెస్టైనల్ సిస్టమ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మాంసాహారం తింటామో అది అరగడానికి 2-3 రోజులు పడుతుంది.
అంటే మన శరీరంలోనే కుళ్ళిపోతుంది అన్నమాట. కుళ్ళిపోతుంది, దానివల్ల కొలెస్ట్రాల్ అని క్యాన్సర్స్ అని చాలా ఎక్కువ మనకి రీసెర్చెస్ కూడా చూస్తున్నాం ప్రభుజీ ప్రజెంట్. ఇది ఆరోగ్యరీత్యా. తర్వాత మీరు ఎన్నైనా మీరు చెప్పండి ప్రభుజీ, ఏ ఫ్రంట్లో మాంసాహారం తింటాం కరెక్ట్ అంటే, ఏ ఫ్రంట్లో కూడా మాంసాహారం తింటాం, మాంసాహారాన్ని బంద్ చేసేయాలి. కానీ ప్రభుజీ మీరు అన్నారు ఆధ్యాత్మిక పరంగా దూరము ఏ రకంగా పనికి రాదు అని. కొంతమంది అంటారు ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా అమ్మవార్లకి జంతు బలి ఇస్తుంటారు, అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారము. అమ్మ వారు అని మీరు అంటున్నారు కదా, అమ్మ అమ్మతనము అని మనం ఒక దేవతని అమ్మ అని పిలిచినప్పుడు నీకెంత అమ్మనో ఆ మేకకు కూడా అంతే అమ్మ ఆ తల్లి. శివుణ్ణి ఏమంటారండి, పశుపతి అని అంటారు. అంటే పశువులకి ఆయన పతి, అంటే పశువులకి ఆయన ఆయన ఒక నియంత, పశువులకి స్వామి. శివుడి యొక్క భార్యే కదండి అమ్మవారు. ఇప్పుడు ఈయనేమో పశువుని ప్రేమించే వ్యక్తి అయితే ఆవిడ్ని చంపేసేనా, ముందు వేసేసే మేకనే అప్పుడే నేను కృపణిస్తా అంటే ఎంత అన్యాయం చెప్పండి. అలా అమ్మవారు అంటదా చెప్పండి అసలు. ఇక్కడ ఏ శాస్త్రం నుంచి తెచ్చారు ఏంటి అసలు, అసలు అవైదికం అది. అమ్మ జగదంబ అంబిక, అమ్మ అమ్మతనంలో ప్రేమ ఉంటుంది కానీ అమ్మతనంలో హింస ఉండదండి. కాబట్టి పశువు బలి అనేది వైదికం కాదు. ఓకే, కాబట్టి అమ్మవారికి ఎవ్వరికి పశు బలి ఇవ్వటం వీలే ఉండదు. మాంసము మద్యము ఎవరైతే సమర్పణ చేస్తారో అది తామసిక ఆరాధన అవుతుంది. అటువంటి వాళ్ళ ఫలితాలు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా టీవీలో కూర్చొని కంపల్సరీ మీరు పెట్టాల్సిందే నాన్ వెజిటేరియన్, కంపల్సరీ మీరు పెట్టాల్సిందే లిక్కర్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ పాపం సంపాదించటమే కాకుండా 10 మందికి ఆ పాపంలో భాగ్యస్వామ్యం చేస్తున్నారు. ఈ జీవితం వచ్చింది, ఒక్క ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి, ఈ జీవితం వచ్చింది భౌతికమైన కోరికలు సంపాదించటం కోసం కాదు. ఈ జీవితం మనకి భగవంతుడు ఇచ్చింది భగవంతుణ్ణి అర్థం చేసుకొని భగవంతుడికి శరణాగతి చేసి ఈ జన్మ మృత్యు పరంపర నుంచి దాటి భగవంతుడు లోకానికి వెళ్ళటం. కాబట్టి ఇది దీనికి ప్రాణిహింసకి సంబంధం లేదు లేదు లేదు. ప్రభుజీ ఇంకొక చిన్న డౌట్, నేను ఒక కామెంట్ కూడా చూసా లాస్ట్ టైం మనం మాంసాహారం వీడియోకి, మనం చేసుకున్న కర్మల ప్రకారంగా మరొక జన్మ తీసుకుంటాం కదా, అలా తీసుకున్న జన్మ ఇవి జంతువులు మనకు ఆహారంగా ఉండాలని చెప్పి మళ్ళీ జన్మ తీసుకొని వచ్చాయి కాబట్టి ఇప్పుడు అవి మనకు ఆహారంగా మారిపోయాయి, భగవంతుడే సృష్టించాడు అలా అని చెప్పి ఒక కామెంట్ చూసా, దాని గురించి ఏం చెప్పాలి? బీ రెడీ, ఇప్పుడు చంపేసేయి ఇలా ఇలా అనుకొని చంపేసేయి. ఆ జీవి పైన ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో అన్నిసార్లు చావడానికి రెడీగా ఉండు. కర్మ ఇస్ క్లియర్ అండి. మనం నేను కళ్ళ గంతులు కట్టుకొని సిగ్నల్ క్రాస్ చేస్తా, నేను సిగ్నల్నే చూడకుండా క్రాస్ చేస్తా, నీ కర్మ, ఫైన్ కట్టాల్సిందే కదా, కట్టాల్సిందే. ఇంకా దురదృష్టవంతుడు అయితే యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి నాకు తెలియదు, నేనేం చూడను, నాకేం తెలియదు, నాకు సిగ్నల్ తెలియదు, నాకేం నాకు ఈ రూల్స్ అన్ని తెలియదు, పోని ఇష్టం. కాబట్టి కాబట్టి ఇలాంటి ఎన్ని లాజిక్లు ఉపయోగించి ఎన్ని విధాలుగా నువ్వు కర్మ చేసినా సరే కర్మను తప్పించుకోలేవు. ఇది అర్థం చేసుకోవచ్చు. ఇంకొంత పాపం మూట కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒకడు మర్డర్ చేసేసాడండి, పోలీసులు వచ్చి పట్టుకున్నారు, ఏయ్ మర్డర్ చేసి అప్పదా జైలుకి, నాకు మర్డర్ చేయటం తప్పని తెలీదు, వదిలేస్తాడా? అసలు వదలరు చెప్పండి. కాబట్టి ఇప్పుడు నా కర్మ, వాడు నా చేతిలో చంపబడటం ఆయన కర్మ అని చెప్పడానికి పోలీసు వాడు వదిలేస్తాడా? లేదు. కాబట్టి మన విచక్షణ, భగవంతుడు బుద్ధి కూడా ఇచ్చాడు కదా. అవును. కాబట్టి మన విచక్షణ ఉపయోగించి మనం ఏది మంచి ఏది చెడు అని ఆడదు. కాబట్టి ఈ జిహ్వని కంట్రోల్ చేసుకోవటం అనేది మీకు విషయం చెప్పనా, అన్నిటికంటే ఈజీ ఆధ్యాత్మిక మార్గాలు. మిగతా ఇంద్రియములు కంట్రోల్ చేసుకోవటం కంటే జివ్వని కంట్రోల్ చేసుకోవటం అత్యంత ఈజీ. ఎవరికైతే జివ్వ కంట్రోల్ అవ్వదో అటువంటి వాడు ఆధ్యాత్మిక మార్గానికి పనికిరాడు, చాలా కష్టం అని చెప్పాలి. కాబట్టి మీరు మీరు ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఒక విధంగా మాంసాహారం తిని పెరిగేవాడు, పొద్దున మధ్యాహ్నం రాత్రి సాయంత్రం అర్ధరాత్రి మాంసాహారమే తిని పెరిగిన వాళ్ళందరూ కూడా వీగనిజం అంటూ ప్రాణిహింస చేయకూడదు అని పాశ్చాత్య దేశాలలో వెజిటేరియన్స్గా మారిపోతున్నారు. మనకి ఎంత మన భారతదేశంలో పుట్టి ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళని మారటంలో ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి? కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మాంసాహారాన్ని మానేయండి, లేకపోతే మహాపాపం. ఈ కర్మ
కలెక్టివ్ కర్మ కూడా మనకి తయారవుతుందన్నమాట. ఇప్పుడు కొన్ని దేశాలలో చాలా మనకి సడన్ గా హఠాత్తుగా భూకంపాలు రావటం, నాచురల్ కలామిటీస్ రావటం ఎందుకు వస్తాయి అని అంటే, ఇప్పుడు కలెక్టివ్ కర్మ, అందరూ చేసే పాప కర్మ, ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఒక్కసారిగా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయితే ఇలాంటి వస్తాయి అని కూడా రీసెర్చెస్ ఉన్నాయి. ఓకే ఓకే. కాబట్టి మనం ఏ ప్రాణిని హింస పెట్టకుండా మనం జీవిద్దాం, ప్రతి ఒక్క ప్రాణిని జీవించే హక్కు వాళ్ళకి ఇద్దాం, అంతే అండి. మనం ఏదో సృష్టించి అందరిని ఉద్ధరించి ఏం చేయాల్సిన అవసరం లేదయ్యా. నువ్వు బ్రతుకు, వేరే వాళ్ళని బ్రతకని, అదే పెద్ద సేవ నువ్వు మానవుడిగా చేయడానికి. ప్రభుజీ, మనం ఆహారం తీసుకుంటున్నామంటే అది శాకాహారమైనా మాంసాహారమైనా, జీవులని ప్రాణం తీయడం అంటే చెట్టుకి మొక్కకి కూడా ప్రాణం ఉంటుంది కదా, మరి దాన్ని కూడా మనం తింటాం. చాలా మందికి ఇదే ప్రశ్న చేస్తారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా మాంసాహారం గురించి అయ్యో ఈ మొక్కలన్నీ చంపేస్తున్నారు, మొక్కల్ని కాపాడండి అని కామెంట్లు పెడతారు చాలా మంది. చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చాయి ప్రభుజీ. ఇప్పుడు ఇప్పుడు ప్లాంట్లలో జీవులు లేరా, మీరు పాలకూరని కొత్తిమీరని కరివేపాకుని ఎలా చంపేస్తుంటున్నారు. మీరు చూడండి, ఇప్పుడు పాలకూరని కట్ చేసేటప్పుడు పాలకూర ఎగిరి ఎగిరి రక్తం అంత పెట్టి పాలకూర బిడ్డను పట్టుకొని ఇలా యోగించి అలా చేస్తుందండి. చెయ్యదు. కానీ దాంట్లో జీవం ఉందా అంటే ఉన్నది. కానీ మరి నువ్వెందుకు తింటున్నావు దాన్ని అని అంటే, నువ్వు జీవించి ఉండడానికి. భగవంతుడు డూస్ అండ్ డోంట్స్ అని ఇచ్చాడు మన శాస్త్రంలో. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి. శాకాహారం ఏదైతే పత్రము పుష్పము ఫలము తోయము ఇవి ఉన్నాయో, వీటిని చక్కగా నువ్వు నైవేద్యం పెట్టి తీసుకో. ఇది భగవంతుడి ఈ సృష్టిని ఎవరైతే తయారు చేశారో. ఇప్పుడు చూడండి, ఇండియాలో మనము ఒకలాగా కారు నడుపుతాం, అమెరికాలో ఆపోజిట్ వైపు కూర్చొని కారు నడుపుతాం. ఓకేనా? ఇది ఎవరు తయారు చేశారు రూలు? ఆ కంట్రీలో ఈ రూల్ ఉంది కాబట్టి దాన్ని పాటిస్తున్నాం కదా. ఈ సృష్టిని తయారు చేసిన భగవంతుడు ఒక రూల్ ఇచ్చాడు, అయ్యా మాంసాహారాన్ని తినకూడదు, శాకాహారాన్ని తినవచ్చును. ఓకేనా? క్లియర్ గా ఉంది. కాబట్టి ఆయన ఇచ్చిన రూల్ ప్రకారంగా, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో అహింస అని అంటే లీస్ట్ హింస. అహింస అంటే అన్నిటికంటే తక్కువ హింస. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, అయ్యా నేను శాకాహారం తినకుండా కూడా బ్రతుకుతా అని ఎవరికైనా అనిపిస్తే, గాలిని పీల్చుకొని బ్రతుకుతా, యుర్ మోస్ట్ వెల్కమ్ టు డూ ఇట్. కానీ ఎవరైనా అయ్యా మాంసాహారం తినలేకపోతే మరి నేనేం తినాలి, నువ్వు శాకాహారాన్ని తినచ్చు, బ్రతుకు, ప్రేమని పంచు, ధర్మాన్ని ఆచరించు అని భగవంతుడు. దీన్ని వితండవాదం చేసి మరి జంతువులలో కూడా ఉన్నప్పుడు, మరి చెట్లలో కూడా ఉంది, ఏం తినకు. హూ సెడ్ నో? ఇఫ్ యూ కెన్ లివ్ జస్ట్ విత్ వాటర్ అండ్ ఎయిర్, డూ ఇట్. If you cannot, then don't kill anything, just eat plants. అది మనం చెప్పాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది ప్రభుజీ చాలా కామెంట్స్ కి. ఇప్పుడు ఈ వీడియోకి ఏం కామెంట్స్ వస్తాయో చూడాలి. చూడాలి. నేను ముందు కామెంట్స్ ఓపెన్ చేస్తున్నా. చూడండి, కుక్కతో ఒక వంకర అని కొంతమంది మారరు. అవునవును. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇంత చెప్పినా అర్థం చాలా చిన్న విషయం అండి. ఒక ప్రాణి మనం హింస పెట్టకూడదు, ఎంత బేసిక్ విషయం అండి. నిజంగానే దానికి ఇంత మొత్తుకొని చెప్పాల్సి వస్తుంది, అయినా సరే అర్థం చేసుకోవట్లేదు అని అంటే, అంటే ఇంకా వాళ్ళకి ఇంకా మారరు అనేది అర్థం. అంతే. కాబట్టి మనం జస్ట్ భగవంతుడికి ప్రార్థన చేయాలి, తండ్రి వాళ్ళని కూడా మంచి ధర్మ మార్గంలో నడిపించు, అంతే, ఇంకేం చెప్పలేము. మన వంతు ప్రయత్నం మనం చేసాం, ఆ పైన భగవంతుడి పైన భారం. ప్రభుజీ, దానం విషయానికి వస్తే కూడా అపాత్ర దానం పనికిరాదు అంటుంటారు, దాని వల్ల కూడా పాపం జరుగుతుంది అని అంటుంటారు, నిజమే అంటారా ప్రభు? శిష్యుడు భగవద్గీతలో ఈ విషయం గురించి చెప్తారండి. ఎవరికైతే పాత్రత లేదో వాళ్ళకి దానం ఇవ్వకూడదు. ఇప్పుడు చూడండి, ఒక ఆయన వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగాడు, ఓ 100 రూపాయలు ఇచ్చారనుకోండి, వాడు వెళ్ళి సిగరెట్ తాగి మందు కొట్టాడు అనుకోండి, వాడి వచ్చిన పాపం కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే. కాబట్టి మనం ఎప్పుడు కూడా అపాత్రత దానం చేయకూడదు. ఎవరికి దానం ఇస్తున్నాం, ఎక్కడైతే మనం కాన్ఫిడెంట్ గా ఉన్నామో, నా డబ్బులు ఇయ్యటం చేత మంచి జరుగుతుంది, అక్కడ మనం దానం ఇవ్వాలి. వాళ్ళకు ఉపయోగపడి ఒక దైవ కార్యక్రమానికి కానీ, ఇప్పుడు ఆలయ వ్యవస్థకు అందరూ అంటారండి, ఆలయానికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఎందుకు డొనేషన్స్ ఇవ్వాలి, ఎందుకు మీరు డొనేషన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఒక పెద్ద ఆలయ వ్యవస్థ, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇస్కాన్ ఆదిలాబాద్ మేము అధ్యక్షత వహిస్తూ అక్కడ సేవ అందిస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మా టెంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆదిలాబాద్ లో ఉన్న మా గుడిలో ఇప్పుడు భగవంతుడి యొక్క సేవ జరుగుతుంది.
ఎవరైతే ఆలయానికి వస్తారో వాళ్ళందరికీ ప్రసాదం పెడుతున్నాం. ప్రతిరోజు కూడా అన్నదాన సేవ, అక్కడ ఎవరెవరికైతే అన్నం లేకుండా ఉన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ ఎవరొచ్చినా సరే లేదనకుండా అన్నం పెడుతున్నాం ప్రతిరోజు కూడా. ఓకే, అన్నదాన సేవ జరుగుతుంది. దాని తర్వాత ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఊర్లలో, ఎక్కడైతే మత మార్పిడులు జరుగుతున్నాయో, ఎక్కడైతే ధర్మ ప్రచారం ప్రతి ఊర్లోకి వెళ్ళి ఇది నీ ధర్మం అయ్యా, ఇది నువ్వు చెయ్యి, దానికి ధర్మ ప్రచారానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక కల్చరల్ ఫ్రంట్, ఇప్పుడు ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నాం, ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది, 25,000 మందికి మనం అక్కడ ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేయటం కానీ భగవంతుడి యొక్క వివిధ ఉత్సవాలు కానీ, ఒక ఆలయ వ్యవస్థ. ఇక్కడ మన డబ్బులు పాడవ్వవు అనే దగ్గర మనం ఇవ్వాలి. ఎక్కడైతే మన డబ్బులు డ్యూటీలు వేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు, ఇప్పుడు చూడండి కొంతమంది చెప్తారు అది ఎంతవరకు కరెక్టో తెలియదు, మన టెంపుల్లో వేసే హుండీలో డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ వేరే వేరే స్కీమ్లలోకి వేరే వేరే దాంట్లోకి వాడేస్తుంది, అది వేరే మతాలకు కూడా వాడేస్తుంది, పిచ్చి పిచ్చి తప్పుడు పనులకు కూడా వాడేస్తుంది అని కూడా చాలా మంది చెప్తుంటారు. కాబట్టి ఎక్కడైతే మనకి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మనకి తెలుస్తో అక్కడ ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి అందుకే మనకు ఒక విషయం చెప్తారు, మనకి ఎప్పుడైనా రోడ్ పైన వెళ్తున్నప్పుడు భిక్షాటన చేస్తూ వస్తారు కదండి, అందులో మేము ఫాలో అయ్యే విషయం చెప్తాను, మేము ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రసాదం మా దగ్గర పెట్టుకుంటాం. ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకోండి ఒక పండు ఇస్తాం అనమాట, చిన్నపిల్లలు వచ్చారనుకోండి ఒక పండు ఒక స్వీట్ ఏదో ఒకటి భగవంతుడి ప్రసాదం ఇస్తాం. కానీ డబ్బులు ఇస్తే, ఇప్పుడు చూడండి ఆ పిల్లవాడు డబ్బులు ఇచ్చాడు అనుకోండి, పాపం వాడికి విచక్షణ లేదు, వాడు వెళ్ళి షాప్ కీపర్ని 10 రూపాయలు ఇచ్చి సిగరెట్ ఇచ్చాను ఇచ్చేస్తాడు కదా. కాబట్టి మనం కరెక్ట్ కైండ్ ఆఫ్ దానం ఇవ్వండి, రాంగ్ దానం రాంగ్ వ్యక్తికి ఇవ్వకండి, ఇది మనం చెప్పేది. ఈ మధ్య చాలా మంది ఫుడ్ ఇస్తే తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుజీ. మేము ప్రసాదం ఇచ్చినా కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయరన్నమాట, కానీ మేము చెప్తాం అలాంటి వాళ్ళు అంటే నిజమైన నిజంగా ఆ భావన ఉన్నప్పుడు ఏది ఇస్తే అది స్వీకరించాలి కదండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా చిన్నపిల్లల్ని పాడు చేసేస్తున్నట్టుగా అవుతుంది. కాబట్టి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని విద్య ఇవ్వటమా లేదా వాళ్ళకి అన్నం పెట్టడం ఆ కడుపు నిండా అలాంటివి చూడొచ్చు, కానీ డబ్బులు ఇస్తే ఎలాగైనా సరే అవి పాడైపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట, అందుకోసం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కానీ మీకు ఒక విషయం చెప్తాను, ఎవరైనా మన ముందొచ్చి చెయ్యి చాపాక ఇవ్వకుండా ఉండకూడదు. ఓకే, కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఆహారం ఇచ్చి పుణ్యాన్నైనా తీసుకోవచ్చు లేదా మనం డబ్బులు ఇచ్చి పాపకరమైనా తీసుకోవచ్చు. ఎప్పుడు మీలాగా మేము కూడా బ్యాగ్ అయ్యే ఒక ఆహార పదార్థాలు క్యారీ చేయాలైతే అంతే కదా ప్రభుజీ. మేమైతే మా భక్తులందరికీ అదే విషయం చెప్తాం, తప్పకుండా ఏదో ఒకటి మీ దగ్గర పెట్టుకోండి, ఎవరు అడిగినా వాళ్ళ చేతిలో. రెండోది అయితే అడగకుండానే వస్తుంది కాబట్టి మరీ కొని తెచ్చుకోవాల్సిన అవసరం వద్దు. ఆధ్యాత్మిక మార్గం యొక్క విలువల గురించి ప్రతిసారి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ ఎన్నో సందేహాలు మనకి ఎన్నో కామెంట్ల రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు, అవన్నీ కూడా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ.